రాష్ట్రంలో కొత్తగా 1811 కేసులు కరోనా పాజిటివ్ నమోదయ్యాయి. 24 గంటల్లో వైరస్ తో 13 మంది చనిపోయారు. మొత్తం మరణాల సంఖ్య 505 కు చేరింది. నిన్న మొత్తం 18263 మందికి టెస్టులు చేశారు. ఇందులో మరో 848 మంది రిపోర్టులు రావాల్సి ఉంది. రాష్ట్రంలో మొత్తం టెస్టుల సంఖ్య 416202 కు చేరింది. ఎసికి దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ లక్ష్మి అందిస్తారు. లక్ష్మి, హెల్త్ బులెటిన్ రిలీజ్ అయినట్టుంది, ఏంటి అప్డేట్స్? ఎస్ రెహనా, ఈ రోజు 1811 మొత్తం పాజిటివ్ కేసెస్ రాగా, ఇంకా డెత్స్ అయితే మాత్రం ఈ రోజు 13 మంది. మొన్నటి వరకు కొంచెం తక్కువ చూపించినా మళ్ళీ ఇప్పుడు నిన్న 12, ఈ రోజు 13 మంది. సో డబుల్ డిజిట్ లో డెత్స్ చూపించడం జరుగుతుంది. 505 మంది ఇప్పటి వరకు చనిపోవడం, అంటే బులెటిన్ ప్రకారంగా చనిపోవడం జరిగింది. ఇక డెత్ రేట్ వచ్చేసి 0.83% నమోదైనట్లుగా తెలుస్తుంది. అయితే దేశవ్యాప్తంగా ఉన్న డెత్ రేట్ తో కంపేర్ చేస్తే మన దగ్గర తక్కువగానే ఉంది. ఇక ఓవరాల్ గా యాక్టివ్ కేసెస్ వచ్చి 15640 ఉండగా, ఇక ఇండివిజువల్ గా హోమ్ ఐసోలేషన్ లో ఉన్న వాళ్ళైతేనేమి, ఐసోలేషన్ సెంటర్ లో ఉన్న వాళ్ళైతేనేమి 10155 మంది ఇప్పటి వరకు సెంటర్స్ లో ఉండడం జరిగింది. ఇక సింప్టమ్స్ లేని వాళ్ళు మాత్రం 84% గా ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే మైల్డ్ సింప్టమ్స్ ఉంటాయి, మొత్తం టోటల్ గా సింప్టమ్స్ లేవు అని చెప్పలేం కానీ మైల్డ్ సింప్టమ్స్ ఉంటాయి. సివియర్ వాళ్ళు మాత్రమే గాంధీలో ఉండడం జరుగుతుంది. ఇక ఇప్పుడు మొత్తం నిన్న 1800 పైగా రిపోర్ట్స్, అంటే పాజిటివ్ కేసెస్ నమోదయ్యాయి కదా, ఓవరాల్ గా టెస్ట్ అయితే మాత్రం 1800263 టెస్టులు చేస్తే అందులో 1811 మందికి పాజిటివ్ నమోదవడం జరిగింది. అయితే ఇప్పటి వరకు 416202 మందికి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా టెస్టులు చేయడం జరిగింది. సో ఇంకా పాజిటివ్ అంటే ఎవరైతే రిపోర్ట్స్ ఇచ్చారో ఈ ఆర్టీపీసీఆర్ కి, వాళ్ళకి ఇంకా 848 మందికి రిపోర్ట్స్ రావాల్సి ఉంది. అయితే ఈ రిపోర్ట్స్ అనేది ఇక్కడ ఒక మాట అయితే ఖచ్చితంగా చెప్పుకోవాలి, ఇప్పటి వరకు 320 సెంటర్స్ లో ర్యాపిడ్ టెస్టులు చేస్తున్నారు రెహన. అయితే వాటికి పెద్దగా లేట్ అయితే ఏం లేదు, ఆ రోజు ఈవినింగ్ కి పాజిటివ్ నెగిటివ్ అనేది చెప్పేస్తున్నారు. కానీ ఆర్టీపీసీఆర్ కొండాపూర్ ఏరియా హాస్పిటల్ కావచ్చు, ఫీవర్ హాస్పిటల్, ఇలా కొన్ని చోట్ల చెస్ట్ హాస్పిటల్, ఇలా కొన్ని హాస్పిటల్స్ లో ఆర్టీపీసీఆర్ టెస్ట్లకే స్వాబ్ తీసుకుంటున్నారు. కానీ ల్యాబ్ దగ్గర రష్ లేకపోయినా కూడా కెపాసిటీ, ల్యాబ్ కెపాసిటీ రీసెంట్ గా అయితే పెంచడం జరగలేదు. కానీ ఆర్టీపీసీఆర్ కి ఎవరైతే స్వాబ్ ఇస్తున్నారో వాళ్ళ టెస్ట్లు మాత్రం 1 వీక్ అయినా 4 డేస్ అయినా కూడా రిపోర్ట్స్ రావడం లేదు. వాళ్ళ చాలా మంది, ఇందులో కొంతమంది సీరియస్ కండిషన్ లో ఉన్న వాళ్ళు కూడా ఉండడం జరిగింది. కానీ వాళ్ళెవ్వరికి కూడా రిపోర్ట్స్ రావడం లేదు. ర్యాపిడ్ టెస్ట్ లో ఒకవైపు చేస్తున్నారు, ఆర్టీపీసీఆర్ చేస్తున్నారు. ఆర్టీపీసీఆర్ చేస్తున్న సంఖ్య చాలా తక్కువైనప్పటికీ కూడా రిపోర్ట్స్ 4-5 డేస్ అయినా కూడా రావట్లేదు రాయన. ఈ విషయంలో మాత్రం గవర్నమెంట్ చర్యలు తీసుకో, ఆరోగ్య శాఖ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక ఇప్పటి వరకు చూస్తే కనుక డెత్ రేట్ వచ్చేసి సేమ్, అంటే 13 కేసులు ఈ రోజు పెరగడం జరిగింది కదా అధికారికంగా, కానీ డెత్ రేట్ నిన్న ఏదైతే చూపించారో మీడియా బులెటిన్ లో ఇవాళ కూడా సేమ్ అదే చూపిస్తున్నారు. అంటే డెత్ రేట్ మీన్స్ కోవిడ్ కారణంగా చనిపోయిన వాళ్ళు 46% ఉంటే, ఇక వేరే కోమార్బిడిటీ కండిషన్స్ వల్ల చనిపోయిన వాళ్ళు 53%. సేమ్ నిన్న ఏదైతే డెత్ రేట్ చూపించారో సేమ్ అదే చూపించడం జరిగింది. ఇక ఐసోలేషన్ బెడ్స్ విషయానికి వస్తే మాత్రం ఆక్సిజన్ బెడ్స్ అయితే ఏమి, ఐసీయూ బెడ్స్, దాంతోపాటు వెంటిలేటర్స్ మీద ఉన్న బెడ్స్ మొత్తం మీద ఈ రోజు వరకు, అంటే నిన్నటి వరకు 14993 బెడ్స్ ప్రస్తుతం ఖాళీగా ఉన్నట్లుగా చెప్తున్నారు. ఇక సేమ్ ఆర్టీపీసీఆర్ టెస్ట్లు 16 ల్యాబ్ల్లో జరుగుతున్నాయి, ఇక ప్రైవేట్ లో కూడా 23. మిగతా ఈ నమోదైన 1800 పైగా కేసెస్ లో ఆదిలాబాద్ లో 18 కాగా, భద్రాద్రి కొత్తగూడెంలో 27, జిహెచ్ఎంసి లో ఎప్పట్లాగే 521 కేసెస్, ఇక జగిత్యాలలో 15, జనగాంలో 22, ఇలా డిస్ట్రిక్ట్స్ వైజ్ 33 జిల్లాల్లో కూడా మొత్తం కేసెస్ నమోదైనట్లుగా తెలుస్తుంది. ఇక మిగతా డీటెయిల్స్ ఏవైనా కూడా పాత, అంటే నిన్న బులెటిన్ లో చూపించినవే ఉన్నాయని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ బులెటిన్స్ 61 పేజీలు, నిన్న 61 పేజీలే. ఇందులో మెయిన్ చెప్పాలి అంటే టెస్టులు ఎక్కడెక్కడ చేస్తున్నారు అన్నది ఒకటి, అలాగే కంటైన్మెంట్ జోన్స్ వల్ల బులెటిన్ పేజెస్ సంఖ్య అయితే పెరిగింది, కానీ ఎప్పట్లాగే ఎవరు ఎందుకు చనిపోయారు, ఏ ఏజ్ వాళ్ళు చనిపోయారు అనే డెత్ డీటెయిల్స్ మాత్రం ఇప్పటికే పెట్టలేదు రాయన.